ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున బ్లెస్సింగ్స్ ఇన్ క్రైస్ట్ ఇన్ తరపున మీ అందరికీ శుభాభివందనాలు. అందరూ బాగున్నారా? దేవుల్లో బలంగా ఎదుగుతున్నారా? దేవుడితో సావాసం కలిగి ఉండండి. దేవుడు మీ జీవితాల్ని ఆశీర్వాదకరంగా మార్చును గాక. ప్రస్తుత కాలంలో ప్రతి మనుష్యుడు కూడా తన యొక్క జ్ఞానాన్ని, తన యొక్క బలాన్ని, తన యొక్క ధైర్యాన్ని, అంతేకాకుండా దేవుడు తనకిచ్చిన తలాంతుల్ని వారి యొక్క స్వలాభాల కోసం ఉపయోగిస్తున్నారు తప్పించి దేవుడి కొరకు ఎవరు కూడా ఉపయోగించలేకపోతున్నారు. దేవుడు వారికి సమస్తమైన జ్ఞానం ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, సమస్తమైన తలాంతులు ఇస్తున్నాడు. కానీ వాటన్నిటినీ వారి సొంత పనుల నిమిత్తము, వారి సొంత కార్యాల నిమిత్తము, వారి యొక్క స్వలాభము నిమిత్తమే ఉపయోగిస్తున్నారు తప్పించి దేవుడి కొరకు ఉపయోగించలేని పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే, దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని, తలాంతుల్ని దేవుని కొరకు ఉపయోగిస్తే కనుక మన జీవితాల్లో గొప్ప మార్పును మనం చూడగలుగుతామన్నమాట. దేవుడు మనకిచ్చిన ఆ యొక్క జీవితాన్ని దేవుని కొరకు మనము పనిచేసి దేవుని కొరకు దాన్ని ఉపయోగిస్తే దేవుడు దాన్ని 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక చిన్న కుమారుడు తెచ్చిన 5 రొట్టెలు 2 చేపల్ని ఆ విధంగా ఆయన ఆశీర్వదిస్తున్నాడు. అది ఎక్కువ మందికి సరిపోదు, కానీ దేవుడు దాన్ని ఆశీర్వదించాడు. ఆ యొక్క చిన్న కుమారుడు దేవునికి దాన్ని అప్పగించాడు, దేవుని పని కొరకు ఉపయోగించాడు. కాబట్టి ఆ విధంగా ఆశీర్వాదాన్ని అనేక మంది ఆకలి తీర్చడానికి ఉపయోగపడుతుంది. నేడు నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ దగ్గర ఎటువంటి తలాంతు ఉన్నా, ఎటువంటి జ్ఞానం ఉన్నా, ఎటువంటి ఆలోచన ఉన్నా అది దేవుని కొరకు ఉపయోగించు. దేవుడు దాన్ని 100 అంతలుగా ఆశీర్వదించ సమర్థుడై ఉంటున్నాడు. బైబిల్ గ్రంథంలో కూడా నేను ఒక వ్యక్తిని చూపించాలని ఇష్టపడుతున్నాను. ఆ యొక్క వ్యక్తి కూడా దేవుడు తనకిచ్చిన తలాంతుల్ని దేవుని పని కొరకే ఉపయోగిస్తున్నాడు. ఆ యొక్క వ్యక్తి పేరు హీరాము. మనము మొదటి రాజుల గ్రంథము 7:14 మనం చూసినట్లయితే అతని యొక్క వృత్తాంతం అంతా మనకి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఈ యొక్క హీరాము ఎవరు అంటే, తూరు పట్టణపు వాడైన ఆ యొక్క వ్యక్తి యొక్క కుమారుడిగా చెప్పబడుతున్నది. ఈ యొక్క హీరాము యొక్క తండ్రి ఎత్తడి పని చేసేవాడుగా ఆ యొక్క బైబిల్ గ్రంథంలో స్పష్టంగా సెలవించబడుతుంది. అతడు చిన్నతనంలోనే ఆ యొక్క హీరాము తండ్రి చనిపోవడం ద్వారా తన తల్లి దగ్గరే ఈ యొక్క హీరాము పెరుగుతూ ఉన్నాడు. వీళ్ళు నఫ్తాలి గోత్రపు చెందిన వారుగా మనకు సెలవించబడుతుంది అన్నమాట. కాబట్టి ఈ యొక్క హీరాము యొక్క వృత్తాంతాన్ని మనం చూసినట్లయితే, తండ్రి ఏ విధంగా ఇత్తడి పని చేసేవాడు, ఇతను కూడా అదే పనిని కొనసాగిస్తున్నాడు. ఆనాడు సొలొమోను రాజు దేవుని యొక్క మందిరాన్ని కట్టించబడడానికి అనేక మందిని ఏర్పాటు చేసుకుంటున్నాడు, అనేక మందిని దేవుని పనిలో ఉపయోగిస్తున్నాడు. వారిలో ఈ యొక్క హీరాము ఒకటిగా వ్రాయబడుతున్నది. ఈ యొక్క హీరాము పేరుని మనము 2 దినవృత్తాంతముల గ్రంథము 4:11 హూరాముగా ప్రస్తావించబడుతుంది అన్నమాట. ఈ హీరాము గురించి మనం ఇంకా గొప్ప విషయాలను తెలుసుకోవాలనుకుంటే, మొదటగా ఇతనిలో ఉన్న మంచి గుణం ఏమిటంటే బుద్ధిమంతుడిగా ఉంటున్నాడు. ఆ యొక్క తండ్రి తన యొక్క చిన్న వయసులోనే చనిపోయినప్పుడు తన తల్లి దగ్గరే పెరుగుతున్నాడు. అలా పెరిగినప్పుడు బైబిల్ గ్రంథంలో ఇతని గురించి బుద్ధిమంతుడుగా ఉంటున్నాడు అని సొలొమోనే సాక్ష్యమిస్తూ ఉంటున్నాడు. ఆ విధంగా దేవుడు అతనికి బుద్ధిని, జ్ఞానాన్ని, తెలివిని ఇస్తూ ఉంటున్నాడు అన్నమాట. ప్రస్తుత కాలంలో మనం ఏ విధంగా ఉంటున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మన చిన్నతనంలో ఒకవేళ కొంతమంది తండ్రిని కోల్పోయి, తల్లిని కోల్పోయి ఉంటున్నప్పుడు వారి యొక్క పరిస్థితి చాలా అద్వానంగా మారుతూ ఉన్నది. వారికి చెప్పేవారు ఎవరు ఉండటం లేదు, వారిని పెంచేవారు ఎవరు ఉండకపోవడం చేత వారికి నచ్చినట్లుగా, వారికి మెచ్చినట్లుగా తిరుగుతున్నారు, వారి యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ హీరాము మాత్రం దేవుని ద్వారా నడిపించబడుతున్నాడు, బుద్ధిమంతుడిగా మార్చబడుతున్నాడు, తన యొక్క తల్లి యొక్క క్రమశిక్షణలో నడుస్తూ ఉంటున్నాడు అన్నమాట. బుద్ధిగల కుమారులు తండ్రిని సంతోష పెట్టుదురు, బుద్ధి లేని కుమారులు తల్లిని దుఃఖపరుస్తారని సామెతల గ్రంథంలో ప్రస్తావించబడుతుంది. మరి నువ్వు నేను ఏ విధంగా జీవిస్తున్నాం ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. బుద్ధిమంతులుగా ఉంటే గనక మన తల్లిని మనం సంతోష పెడతాం, మన తండ్రిని మనం బాగా చూసుకోగలుగుతాం. కానీ ఇక్కడ హీరాముకు తండ్రి లేకపోయినప్పటికీ కూడా బుద్ధిమంతుడిగా జీవిస్తున్నాడు, దేవుని దృష్టిలో పడుతున్నాడు, ఆ యొక్క సొలొమోను దృష్టిలో కూడా పడి ఆ యొక్క దేవుని యొక్క మందిరము కట్టబడడానికి ఒక పాత్రగా వాడబడుతున్నాడు. హల్లెలూయా. మరి నీవు నేను ఈ యొక్క హీరాము వలె బుద్ధిమంతులుగా జీవిస్తున్నామా, మన తల్లిదండ్రులను సంతోషపరుస్తున్నామా ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. 2వ మంచి గుణం ఏమిటంటే, దేవుడు తనకిచ్చిన ప్రతి తలాంతును దేవుని యొక్క
అది కోసమే ఉపయోగిస్తున్నాడు. హల్లెలూయా, ఎంత గొప్ప విషయం కదండి. ప్రస్తుత కాలంలో మనలో చాలా మందికి దేవుడు అనేకమైన తలాంతులను ఇస్తూ ఉంటున్నాడు, కానీ వాటిని మనం వ్యర్థమైన వాటికి ఉపయోగించి, వ్యర్థమైన ఆలోచనలకు ఉపయోగించి మన జీవితాలని నాశనం చేసుకుంటుంటాం. ఒకవేళ మనము వాటిని దేవుని యొక్క పని కొరకు ఉపయోగిస్తే గనక దేవుడు దాన్ని నూరంతలుగా ఆశీర్వదించ సమర్థుడై ఉంటున్నాడు. కాబట్టి మనందరము కూడా దేవుని యొక్క పని కొరకు మన యొక్క తలాంతుల్ని ఉపయోగిస్తూ ఉండాలి. తండ్రి ఏ విధంగానైతే ఇత్తడి పని చేసేవాడు, ఇతను కూడా ఇత్తడి పనిలో బహు చమత్కారము కలిగి మంచి నైపుణ్యతను కలిగి తను చేస్తూ ఉన్నాడని సొలొమోను ద్వారా ఈ యొక్క గ్రంథంలో చెప్పబడుతున్నది. అనేకమైన వస్తువులను, అనేకమైన పరికరాలని దేవుని యొక్క మందిరంలో ఈ యొక్క హీరాము అనే వ్యక్తి కడుతూ ఉంటున్నాడు. ఆ యొక్క మందిర నిర్మాణ పాత్రలో ఒక ముఖ్య పాత్రగా ఈ యొక్క హీరాము వాడబడుతున్నాడు. మరి నీ పరిస్థితి ఎలా ఉంది, నా పరిస్థితి ఎలా ఉంది, ఒకసారి ఆలోచన చేసుకుందాం. దేవుడు ఒకవేళ మనకి పాటలు పాడే తలాంతునిస్తే వాటిని దేవుని కొరకే మనం ఉపయోగించాలి, కానీ సినిమా పాటల కోసం, ఇంకా ఇతరత్ర కార్యకలాపాల కోసం వాటిని ఉపయోగించకూడదు. దేవుడు మనకి ఏ తలాంత ఇస్తే దాన్ని దేవుని కొరకు ఉపయోగిస్తే గనక దేవుడు దాన్ని ఆశీర్వదించ సమర్థుడై ఉంటున్నాడు. మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఇక్కడ హీరాము గురించి అయితే రెండు ముఖ్య విషయాలు చెప్పబడుతున్నాయి. ఒకటి బుద్ధిమంతుడు, రెండోది తన యొక్క తలాంతని దేవుని కొరకే ఉపయోగిస్తున్నాడు. మరి నీ పరిస్థితి ఏంటి? నువ్వు బుద్ధిమంతుడిగా జీవిస్తున్నావా? నీ తల్లిదండ్రులకు విధేయత కలిగి జీవిస్తున్నావా? వారి మాటకు లోబడి జీవిస్తున్నావా? లేక వారిని దుఃఖపరుస్తున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. రెండోదిగా దేవుడు నీకు అనేకమైన తలాంతులను ఇచ్చాడు, అనేకమైన దీవెనలు ఇచ్చాడు, అనేకమైన అనుభవాలను ఇచ్చాడు. వాటన్నింటినీ కూడా నీవు దేవుని కొరకు ఉపయోగిస్తున్నావా లేదా అనేది ఒకసారి పరిశీలన చేసుకో. ఈ లోకాన్ని కొరకు ఉపయోగిస్తే అది అవసరమైనంత వరకు నిన్ను వాడుకుంటది, తర్వాత నిన్ను ఎందుకు పనికిరాని వాడిగా వదిలిపెట్టేస్తూ ఉంటది. కానీ నీవు దేవుని కొరకు నీ యొక్క తలాంతుల్ని, నీ యొక్క జ్ఞానాన్ని, బుద్ధిని, ఆలోచనల్ని ఉపయోగిస్తే గనక అది అంతకంతకు ఆశీర్వాదకరంగా మార్చబడతది, తప్పించి ఎప్పటికీ కూడా నాశనం అయిపోదు అనమాట. ఈ లోకస్తులు, ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా ఒకనొక సమయంలో నాశనం అయిపోతుంది, పాడైపోతుంది. కానీ దేవుడిచ్చిన జ్ఞానము కానీ, దేవుడిచ్చిన తలాంతులు కానీ దేవుని కొరకు ఉపయోగిస్తే అది ఎప్పటికీ కూడా నీ యొక్క జీవితానికి ఒక ముఖ్య పాత్రగా పోషించి నీ యొక్క జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తుంది. ఆ యొక్క తల్లి విధవరాల అయినప్పటికీ కూడా ఈ యొక్క హీరాము ఏ పరిస్థితుల్లోనూ తప్పిపోవట్లేదు, ఏ పరిస్థితుల్లోనూ తన యొక్క కర్తవ్యాన్ని విడిచిపెట్టకుండా దేవుని కొరకు నిలవబడ్డాడు, బుద్ధిమంతుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు, దేవుని యొక్క పనిలో ఒక ముఖ్య పాత్రగా ఉండి ఆ యొక్క సొలొమోను కట్టించిన దేవుని మందిరంలో ఒక గొప్ప వ్యక్తిగా వెలిగించబడుతున్నాడు. అతని గురించి ఈరోజు మనం ఎంత చక్కగా మాట్లాడుకుంటున్నాం. రేపు నీ గురించి కూడా మంచిగా ప్రజలందరూ మార్చుకోబడాలంటే నీవు ఒక స్టాండ్ని నిలవబెట్టాలి. నీ గురించి ఇతరులు గొప్పగా చెప్పాలి అంటే గనక నీవు ఏం చేసావనే విషయాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకొని దేవుని కొరకు నిలబడదాం. దేవుడు మనల్ని దీవించుడు గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమడును మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, నీకు వందనాలు. ప్రభు హీరాము గురించి మాకు సెలవిస్తున్నావు, నీకు వందనాలు. ఆ యొక్క వ్యక్తి అయితే బుద్ధిమంతుడిగా ఉంటున్నాడు ప్రభు, నీ యొక్క పనిని, తన యొక్క తలాంతులను నీ యొక్క పని కొరకు ఉపయోగిస్తున్నాడు, నీకు వందనాలు. ప్రభు అట్టి భాగ్యాన్ని నాకు మాకు దయచేయండి. పని చేపడుతున్న ప్రతి సాతాను శక్తులు యేసు నామంలో బంధించమని ప్రార్థిస్తున్నాం. నీ హస్తము, నీ ఆత్మ చేత ప్రతి ఒక్క బిడ్డ ప్రభు వారి యొక్క తలాంతుల్ని, జ్ఞానమును, తెలివిని నీ యొక్క పని కొరకు ఉపయోగించడానికి సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన చేసే పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.